కేంద్ర హోంశాఖ ఈ నెల 27న ఢిల్లీ వేదికగా కీలక భేటీ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించనుంది. విభజన సమస్యల పరిష్కార చర్చల ఎజెండాలో నూతన రాజధాని నగర నిర్మాణ అంశాన్ని ప్రతిపాదించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో జరిగే ఈ చర్చల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు పంపింది. వాటిని ద్వైపాక్షిక ఇతర అంశాలుగా విభజించింది. ద్వైపాక్షిక అంశాల్లో ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలకు స్థానం కల్పించింది. ఇక ఇతర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సమస్యలను జోడించింది. ఇందులోనే నూతన రాజధాని నగర సృష్టికి కేంద్ర ప్రభుత్వం మద్దతు, కొత్త రాజధాని నుండి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ నిర్మాణం అంశాలను చేర్చింది. ఇందులో స్పష్టంగా న్యూ క్యాపిటల్ సిటీ అని పేర్కొన్నారు, తప్పితే న్యూ క్యాపిటల్ సిటీస్ అని చెప్పలేదు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న దుగరాజపట్నం పోర్టు, బయ్యారం స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖపట్నం విజయవాడలలో మెట్రో రైల్ నిర్మాణం వంటి అంశాలేవీ ఎజెండాలో కనిపించలేదు. రాష్టాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల అంశాన్ని చేర్చలేదు.